ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. హన్మకొండటువంటి ఊరుగల్ నడివడ్డున ఉన్నటువంటి కిషన్పుర నయం నగర్ తో పాటు రామ్నగర్ ప్రాంతాల్లో ఎక్కువ కూడా వర్షపాతం నమోదు కావడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలోకి అయితే కూడా భారీగా అయితే నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం రామ్నగర్ వద్ద ఉన్న ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా వరద చేరుకుంది. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగిస్తున్నాం మీ పేరు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? నా పేరు లావణ్య అండి. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ కాలనీలోనే ఉంటున్నాము. ఈ రకంగా వరదలు రావడం అయితే ఇదే మొదటిసారి అండి మేము చూడము. రాత్రి కాడి నుంచి మోర్లు నిండిపోయి వాటర్ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామండి. వంట చేసుకోవడానికి అసలు మొత్తం నీళ్ళని ఇంట్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుందండి. కొంచెం ప్రభుత్వం చొరవ తీసుకుని కాలనీని కొంచెం క్లీన్ చేయించాలని కోరుకుంటున్నాం. కనీసం మంచినీటి సౌకర్యం అట్లాంటి ఏమన్నా కనీసం బయటకు వెళ్ళి సర్కులు తీసుకునే అవకాశం లేదండి. అది కూడా ఇంట్లోకే వాటర్ వచ్చేసాయి కదండి, అసలు ఇంకా బయటకు వెళ్ళే ఛాన్సే లేకుండా ఉంది. చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు ఈ రకంగా వర్షాలు పడడం ఇదే మొదటిసారి అండి ఈ కాలనీలో. ఇక్కడ చూడడం అయితే భారీగా వరద నీరు వచ్చా, ఇళ్లలోకి వచ్చా, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇది మొదటిసారి మేము ఇక్కడ వరద నీరు చూడడం. ఇంత వరకు వర్షాలు పడ్డాయి కానీ ఇంత భారీగా ఎప్పుడు వరద నీరు చేరలేదు. రాత్రి నుంచి కరెంటు లేదు, ఇంత డ్రైనేజ్ మొత్తం ఒకటైపోయింది. అంత వాసన, దోమలు, ఈగలు మొత్తం భరించలేకపోతున్నాం. వాటర్ లేదు, కరెంట్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఇక వర్షానికి మాకు మొత్తం నైట్ అంతా వాటర్ ఇంట్లోకి వచ్చినాయండి. నిద్ర లేదు, ఇంత రైస్ బెడ్స్ అన్నీ తడిసిపోయినాయి. చాలా ఇబ్బందిగా ఉన్నా చెప్పుకోలేకుండా, డ్రైనేజ్లు అన్నీ మొత్తం వాటర్తో నిండిపోయినాయి. ఇప్పుడు 30 ఇయర్స్ నుండి ఉంటున్నాము, ఇంతవరకు మాకు ఇట్లా ఎప్పుడూ ఈ సమస్య రాలేదండి. ఇదే ఫస్ట్ టైం. బాగా ఇబ్బంది పడుతున్నాం. బయటికి రావడానికి కూడా పాలు కొనుక్కొచ్చుకోవడానికి పిల్లలకైనా మాకైనా కూరగాయలకైనా చాలా ఇబ్బందిగా ఉందండి. బయటకు వెళ్ళేటట్టు లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది అవుతుంది మాకు. బోర్లోకి వాటర్ వచ్చేసినాయి, సంపులు నిండిపోయినాయి వర్షపు నీళ్ళతోనే. మాకు చాలా ఇబ్బంది ఉందండి. కొంచెం డ్రైనేజ్ మా సైడ్ క్లీన్ చేసి మాకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. ఇక్కడ 30 ఇయర్స్ నుండి నివాసం ఉంటున్నామండి. ఇళ్ళ నుండి మా చుట్టుపక్కల వాటర్ వచ్చినాయి కానీ ఇంత విపరీతంగా రాలేదు. మాన్హోల్స్ అన్నీ నిండిపోవడం వల్లనే ఈ వాటర్ వస్తున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఏరియా కార్పొరేటర్ కూడా పట్టించుకోవడం లేదు సార్. పాపం ముసలి వాళ్ళు, మా పక్క ఇళ్ళలో అయితే ముసలి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. మంచం లెక్కలు ఎదుగుతలేరు. వాళ్ళు తిందామంటే తినలేదు, వంట చేసుకుందామంటే ఇబ్బంది అవుతుంది. వాటర్ లేవు, ముసుగేసుకొని కూర్చున్నారు సార్. ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఈ అధికారులంతా ఏం చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు. మాకు మేము చేసుకున్నా కూడా మాన్యువల్స్లో వాటర్ పోవటం లేదు, అన్నీ తట్టుకొని. దానివల్ల మరి ప్రభుత్వం ఏం చొరవ తీసుకొని ఏం పని చేస్తుందో మరి అర్థం కావటం లేదండి. మరి ఏ ప్రభుత్వానికి మేము మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో కూడా మాకు అర్థం కావటం లేదు. చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? డ్రైనేజ్ నీళ్ళు లోపలికి వస్తున్నాయండి, ఇంట్లోకి వస్తున్నాయి, ఇంట్లోకి వస్తుంది, బయటకు వచ్చే అవకాశం లేదు. ఇబ్బంది పడతాం అన్నిటికీ. వాటర్ లేవు, ఎవరి చెప్పినా కూడా పట్టించుకుంటలేరు ప్రభుత్వం. ఇక అన్నిటికీ ఇబ్బంది అవుతుంది, బయటకు పోయే అవకాశం లేదు. ఇప్పుడు నైటు వర్షం వస్తే ఇంకా భయపడుతున్నాం, వర్షం వస్తే ఏమవుతుందో అని. ఇంట్లోకైతే వాటర్ వస్తానే ప్రభుత్వం పట్టించుకోవాలి, పట్టించుకొని ఇదంతా క్లీన్ చేయించాలి వాటర్ ఇట్లా. అదే నా పేరు మంజుల అండి. నేను ఇక్కడ ఉండేబట్టి 20 ఇయర్స్ అవుతుందండి. నేను చూసిన దగ్గర నుంచి అయితే ఇట్లాంటి వాటర్ నిలవడం అనేది మాత్రం ఇదే ఫస్ట్. అసలు డ్రైనేజీలు మెయిన్గా అయితే డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉందండి ఏరియాలలో. మళ్ళీ చుట్టుపక్కల కూడా ఖాళీ ప్లేస్లలో బాగా అదేంటి చెత్త వేయడాలు, ఆ ప్లాస్టిక్ తోటి కూడా లోపలికి నీళ్ళు ఇంకుతలేవు అనేది మా అభిప్రాయం అండి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వస్తారు మార్నింగ్, కానీ వాళ్ళు క్లీన్గా మంచిగా చేయడం లేదు. ఇవన్నీ చెప్తే మా ఏరియా కాదు, మా ఏరియా కాదు అన్నట్టుగా అట్లా కూడా కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా దాదాపు కార్పొరేటర్కి కూడా మేము చెప్పామండి, తను కూడా వస్తారు చూస్తారు. మొన్నటాకా మాకు డ్రైనేజ్ ఇక్కడ కొద్దిగా రిపేర్ ఉండే, అసలు చాలామంది పడి ఖాళీ కొట్టుకున్నారు కూడా. అయినా కానీ తను వచ్చిండు చూసిండు, 2 సార్లు ఉన్నాడు, అయినా కానీ ఏం చేయకుండా వెళ్ళిపోయిండు. లాస్ట్కి మళ్ళీ మేమే అందరం చొరవ చేసుకుని అది క్లీన్ చేసుకున్నాము. కాబట్టి ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా ఏదో విషయంలో ఇట్లాంటి ఇంకో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లన్నా కానీ మేము మంచి ఎన్నుకోవాలనుకుంటే మాత్రము గెలిపించినంతారు. మాకు మస్తు నీళ్ళు వస్తున్నాయి రాత్రి నుంచి. మాకు ఇంట్లో ఉండదానికి పిల్లలు మేము అందరం బాధపడతాను.
వండుకునేది అందు కూడా లేదు, ఇప్పటి వరకు తిండి కూడా లేదు, మాకు నీళ్లు లేవు, ఏది లేదు. ఈ నీళ్లతోటే సరిపోతుంది మాకు. ఈ 40 ఏళ్ళు దాటింది మీ ఇక్కడ ఉండవచ్చు, అప్పటి నుంచి లేవు ఇంతగానో, ఇప్పుడే ఇట్లా వచ్చింది మాకు అర్థమైతే. ఈ మోరీలన్నీ రిండి మొత్తం ఇంట్లోకంతా వాటర్, ఇప్పుడు మంచాల కింద రాళ్ళు పెట్టుకొని పండుకుంటున్నాము. నైట్ అంతా కూర్చోనండి, కరెంటు లేదు, ఏది లేదు, తాగేదానికి కూడా నీళ్లు లేవు. అంత ఇబ్బంది అవుతుంది. ఏ బయటికి పోయేదానికి కూడా మస్తు ఇబ్బంది ఉంది, పాలకైనా దేనికైనా పోయేదానికి మస్తు ఇబ్బంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్పచ్చు. గత రాత్రి నుంచి కూడా కురిసినటువంటి వర్షానికి తెల్లవారుజాము వరకు కూడా కురడంతో కూడా ఇక్కడ ఉంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లకు మాత్రం భారీగా అయితే వరద నీరు చేరడంతో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కనీసం నిత్యావసర సరుకులు కూడా తీసుకొచ్చేందుకు వీలు లేకుండా ఆ ఇంటికే పరిమితం అయ్యారు, ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలను వదిలేసి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకైతే కూడా వెళ్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి వరదలకు సంబంధించినటువంటి డ్రైనేజ్ కూడా సిస్టమ్ అయితే బాగు చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే స్టూడియో.